హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ వీడియోలో నేను గోధుమ పిండి టమాటో కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ, అలాగే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. దానిలోకి ఒక 3 టమాటోలను చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే ఒక 6 ఎండుమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఏ విధమైన టమాటో ముక్కలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసి తలుచుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇప్పుడు ఇందులో ఏ విధమైన లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను విస్కర్తో కలుపుతున్నాను. విస్కర్త అయితే బాగా కలుస్తుందని చెప్పి స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఈ రకంగా బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ రకంగా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు మీరు దీన్ని వెంటనే వేసేసుకోవచ్చు దోశలాగా, లేదు అంటే మీరు ఒక 10 నిమిషాలన్నా పక్కన పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని దోశ వేసి చూపిస్తాను. ఇలా ఒక దోశ పాన్ పెట్టుకొని దానిలోకి 1.5 గట్టి పిండిని వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసి దానిపైన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ రకంగా ఈ 3 వేసుకుని ఆ తర్వాత చుట్టూరు ఆయిల్ని వేసుకోవాలి. అప్పుడు మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది. ఈ రకంగా గరిటతో ఉల్లిపాయని ఇలా నొక్కినట్లయితే ఆ పిండి కతుక్కుని మనం దోశని ఫ్లిప్ చేసినప్పుడు అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఈ రకంగా 2 సైడ్లని కూడా దోరగా దోశని అయితే కాల్చుకోవాలి. ఈ రకంగా కాల్చుకొని ఇక దోశను పక్కకి తీసేసుకోవటమే. అలాగే మిగిలిన దోశలన్నింటినీ కూడా వేసుకోవాలి. వీలైనంత పలుచగా వేసుకోండి, బాగుంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసాం కదా, ఇవి మనం దోశ తింటున్నప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది, పల్లి చట్నీతో కూడా బాగుంటుంది. ఈ 2 చట్నీలతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు, లేదంటే నైట్లో డిన్నర్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా, అండ్ అలాగే కొత్తగా ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్గా తినేవి కాకుండా ఒక్కొక్కసారి ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఒకటి తినేదానికి ఇంకొక 2 ఎక్స్ట్రా తింటారనమాట. సో అంత టేస్టీగా ఉంటాయి. ఓకేనా? సో ఒక మంచి రెసిపీ మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.